అనకాపల్లి జిల్లా అనకాపల్లి శంకరం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పై నుంచి ఇన్నోవా బోల్తాపడి ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. విశాఖ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. వివరాల్లోనికి వెళ్తే రెవెన్యూ డిపార్ట్మెంట్ కి చెందిన ఐదుగురు ఇన్నోవా వాహనంలో శ్రీకాకుళం నుంచి విజయవాడ వెళ్తూ ఉండగా రాత్రి ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన తర్వాత సంఘటనా స్థలానికి డీఎస్పీ సునీల్ చేరుకుని ప్రమాదం జరిగిన తీరు పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ సునీల్ మాట్లాడుతూ శ్రీకాకుళం నుంచి వస్తున్న రెవెన్యూ డిపార్ట్మెంట్ వారి ఇన్నోవా వాహనం రాత్రి 1 గంట 2 గంటల సమయం మధ్య శంకరం రోడ్డు వద్ద బోల్తా పడిందని తెలియజేశారు. యాక్సిడెంట్ లో గాయపడిన క్షతగాత్రులను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు, అయితే హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారని తెలిపారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి శ్రీకాకుళానికి చెందిన ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ పసుపులేటి సూర్యనారాయణ సతీష్ గా డీఎస్పీ గుర్తించామన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టి క్షతగాత్రులు వివరాలు తెలియజేస్తామని డీఎస్పీ సునీల్ ఈ సందర్భంగా తెలియజేశారు. అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి అనకాపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ నుంచిలో శంకరం అనేటటువంటి గ్రామం శివార్లో ఈ నేషనల్ హైవే ఎక్కడైతే 6 వేస్ నుంచి సింగిల్ వేస్ డైవర్ట్ అవుతుందండి. ఇక్కడ శంకరం బ్రిడ్జ్ ఒకటి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ డైవర్షన్ దగ్గర నేను నైట్ సుమారు 12:30 మధ్య నుండి 2 గంటల వరకు ఈ గ్యాప్ శ్రీకాకుళం నుంచి వస్తున్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెందినటువంటి ఒక ఇన్నోవా కారు ఇక్కడ యాక్సిడెంట్ గురవడం జరిగింది. ఆ ఇన్నోవా కారులో రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఒక 5 పర్సన్స్ ఉన్నారని చెప్పి తెలిసింది. దాని గురించి ఇంకా మేము లోకైన దర్యాప్తు చేసి మిగతా వివరాలన్నీ కూడా మీకు అనుకుంటున్నాను. ఒక పర్సన్ చనిపోయారనేటటువంటిది ప్రాథమిక సమాచారం. ఎవరు ఏంటి అనేది డీటెయిల్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకుని